వెల్కమ్ బ్యాక్ రఘురామ్ గారు. వైసీపీ నాయకులు కూడా చెప్తున్నారు మాకు కూడా ఇసుక దొరకట్లేదు, మేము కూడా ఒక ఫోన్ చేసి ఒక ఇసుక లారీ ఇప్పించలేకపోతున్నాం అని చెప్పి. ఒక పక్క వైసీపీ నాయకులు ఇసుక దోపిడీ చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి, ఆరోపణ చేస్తున్నారు మీరు కావచ్చు మిగతా పార్టీలు కావచ్చు. వైసీపీలో ఉన్న కొంతమంది నాయకులు మాత్రమే చేస్తున్నారు అనుకోవాలనా, మొత్తం వైసీపీ నాయకులు అంతా ఇసుక వ్యాపారంలో ఉన్నారనుకోవాలనా, ఏంటి దీన్ని ఎరకంగా చూస్తారు? లేదండి, పాలసీయే అసలు తప్పు పాలసీ అండి, ఇది పిచ్చ పాలసీ చెప్పాలంటే. దీనికి ఇప్పుడు ఊర్లలో చిన్న చిన్న విలేజర్స్ చిన్న చిన్న వాళ్ళు ఉంటారండి గ్రామాల్లో, వాళ్ళు టెండర్ ఈ టెండర్ గెలి తెచ్చుకునే అసలు సామర్థ్యం అసలు ఆలోచన అది ఉంటదన్న ఉన్నది కదా. దానివల్ల వాళ్ళు ఇసుక దొరకదు. ప్రభుత్వం ఈ పాలసీని మరి ఎవరు డిజైన్ చేశారు అంటే ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఎక్స్పీరియన్స్ కాబట్టి మనం ఏం చెప్పినా పర్లేదు వింటండి అని, ఇంకోటి అనేటటువంటిది ఆయన తప్పుదో పట్టించి లేకపోతే ఎవరికైనా కావాలనే ఆయన చేశారా అనేది చాలా ఇదిగా ఉంది. ఎందుకంటే మీకు మద్యం పాలసీ చూస్తే మీకు దాంట్లో చిన్న కంపేర్ చేస్తున్నాం. మద్యం పాలసీలో ఏంటంటే గతంలో కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ ఉన్నప్పుడు ఏమైందంటే అనేక దీంట్లో మద్యం వ్యాపారం సిండికేట్ లో చేసేటటువంటి రాజకీయ నాయకులే 89% 90% రాజకీయ నాయకులు అండి. అది ఏ పార్టీ కానివ్వండి, తెలుగుదేశం అప్పట్లో రెండు పార్టీలు కదా, తెలుగుదేశం కాంగ్రెస్, ఈ పార్టీ నాయకులే ఏ వ్యాపారం చేసేటోళ్ళు. ఈ ఇప్పుడు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడంటే కేంద్రీకృత మద్యం పాలసీ తయారు చేశాడు. ఈ కాంట్రాక్టర్లు అందరినీ నాయకులు ఉన్నారు అందరూ నడ్డి గుర్చేయాల, వీళ్ళు మళ్ళీ తీసి వాళ్ళ వాళ్ళ పార్టీలకు ఖర్చు పెడతారు, వీళ్ళు వీళ్ళని ఎత్తి పడేయాలని చెప్పేసి మొత్తం ఎత్తి అవతల పడేసాడు. ఈ కొత్త పాలసీ ప్రకారంగా ఇద్దరు ముగ్గురు ఇండస్ట్రీస్ట్లు మాత్రమే మద్యాన్ని సప్లై చేయగలుగుతారు, వాళ్ళనే తినగలుగుతారు. అంటే ప్రభుత్వం యొక్క ఎందుకంటే వేల కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వచ్చినప్పటికీ కూడా అది సేమ్ సమాంతరంగా కూడా రాజకీయ నాయకులకు వచ్చేది, మద్యం సిండికేట్లు వీళ్ళే కాబట్టి. ఇప్పుడు ఈ సిండికేట్లు అందరినీ కట్ చేసేటప్పటికి ఏమైందంటే ఈ లోకల్ డబ్బు అంతా కొంత ప్రభుత్వానికి వస్తుంది, మేజర్ డబ్బు ఈ మ్యానుఫ్యాక్చరర్కి వస్తుంది. మ్యానుఫ్యాక్చరర్ 3-4 ఉంటారు, వాళ్ళు మొత్తం 10 రూపాయలని 250 రూపాయలకు అమ్ముతున్నారు. 10 రూపాయలు స్పిరిట్ 250 రూపాయలకు అమ్ముతారు, అంటే 240 రూపాయలు ఒక్కొక్క బాటిల్ మీద సంపాదించేటటువంటి కెపాసిటీ పెరిగారు వాళ్ళు. సో కేంద్రీకృత అవినీతి చేసేటటువంటి పాలసీ తయారైన అది ఇసుక పాలసీ కూడా అనేక చోట్ల ఇప్పుడు లేదు అని మనం అప్లై చేస్తేనే 12 ఓపెన్ అవుతుందండి నెట్, అది సైట్ 12 2 నిమిషాలు కథం, 2 నిమిషాల్లో వేల టన్నుల ఇసుక ఎవరు తీసేసుకున్నారు అసలు ఎవరికి వెళ్తుంది అంటే ఏమంటారంటే సచివాలయం ఎక్కడైతే దీన్ని ఆపరేట్ చేస్తున్నారో అక్కడే దీన్ని టోటల్ గా నొక్కేస్తున్నారు, అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనేది ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నారండి. ఎమ్మెల్యేలు ఒకరు వాళ్ళకే దొరకట్లేదు కదా, ఇది కూడా సెంట్రలైజ్డ్ గా పార్టీ సెంట్రలైజ్డ్ గా ఆర్గనైజ్ చేస్తున్నారు అనేది వైసీపీ ఎమ్మెల్యేలు కూడా తెలియచాలి మరి మీ వర్ష. ఈ పరిస్థితి లేదు కదా, మంత్రులు గత ప్రభుత్వంలో మంత్రులు సంపాదించారు, ఇసుక మీద ఎమ్మెల్యేలు సంపాదించారు, చిన్న చిన్న మంత్రులుగా కూడా ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఉన్న బ్యాచ్ కూడా సంపాదించుకున్నారు. ఇప్పుడు ఇప్పుడు మాత్రం ఆర్గనైజ్డ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు పేదలకు దొరికేటప్పుడు ఇప్పుడు పేదలకి లేదు, కన్స్ట్రక్షన్ లో చేసుకోవడానికి వాళ్ళకి లేదు, ఎవరికి లేకుండా ఎక్కడికి వెళ్తుంది ఇసుకి, అది ఎవరు తీసుకెళ్తున్నారు, పక్క రాష్ట్రంకి వెళ్తుందా. ఇంకోటి మద్యం పాలసీలో ఇంకోటి ఏమైందంటే మీరు ఎప్పుడైతే రేట్లు పెంచారో ఆంధ్ర సరిహద్దుల్లో ఉన్న ప్రతి రాష్ట్రం నుంచి కూడా ఖచ్చితంగా వైసీపీ నాయకులు తెస్తారా లేదా సిండికేట్ తెచ్చుకుని అమ్ముకుంటున్నారా, శుభ్రంగా అమ్ముకుంటారు సార్ ఆ ఏరియా విపరీతంగా వస్తుంది. తమిళనాడు నుంచి తెలంగాణ నుంచి బెంగళూరు ఇక్కడ ఇక్కడ 70-80 రూపాయలు పక్క రాష్ట్రం దొరుకుతుంది, ఇక్కడ 250 రూపాయలు 300 రూపాయలు ఎవడ కొంటాడండి ఇక్కడ. అని స్మగుల్డ్ మద్యానికి ఇన్వైట్ చేయడం కోసము ఒక పక్కన ఇక్కడ కొనుక్కునేవాడు ఇష్టం ఆ రేట్ ఇష్టమైతే కొనుక్కుంటాడు, సంపాదించిన దాంట్లో 500-400 రూపాయలు బాటిల్కి అయిపోతే ఇంకా ఇంటికి వెళ్తాడు, ఇంకేం పోతాడు సార్, చస్తాడు, ఆరోగ్యశ్రీ పెడితే ఉపయోగం ఏంది, ఆడికి పెన్షన్ ఇచ్చి 2000 ఇస్తే ఉపయోగం ఏముంది, ఏమీ ఉపయోగం. ప్రభుత్వము పాలసీ తయారు చేయడంలో పేద ప్రజల్ని మధ్యతరగతి ప్రజల్ని, ఇప్పుడు మధ్యతరగతి నలిగిపోతాడు పేదవాడు కట్టుకోకుండా, నువ్వు ప్రభుత్వం ఇల్లు ఇస్తే పర్వాలేదు, మధ్యతరగతి వాళ్ళు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదండి. అది అర్థం చేసుకోకుండా ప్రభుత్వము ఇది రాజకీయ విమర్శలు చేస్తున్నారు అంటే మీ ఎమ్మెల్యేలు మీ వాళ్ళే చేస్తున్నారు కాబట్టి ఇవాళ కన్ను తెర ప్రభుత్వం కన్ను తెరిచి ఇసుక లభ్యత మీద దృష్టి పెడితే ప్రభుత్వ అధికార పెద్దల దృష్టి కూడా తీసుకెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చేతులు తెచ్చేస్తారు, నేను చేయలేము మా చేతిలో ఏం లేదు అంటారు, మరి ఎవరి చేతిలో ఉందో అర్థం కావట్లేదు.
ఏదో చూసారా మిస్టరీ, ఆ మిస్టరీ అయిపోయింది వాళ్ళు. ఇసుక ఒక మిస్టరీ ఆంధ్రప్రదేశ్ లో పక్క రాష్ట్రం అని చెప్తుంటే అండి, మా పార్టీ నాయకులతో మాట్లాడుతుంటే వేరే మధ్యప్రదేశ్ తో మాట్లాడు, కర్ణాటకలో మాట్లాడు, మిగతా రాష్ట్రంతో మాట్లాడుతుంటే నవ్వుతున్నారండి. ఇసుక దొరకపోవడం అంటే ఇప్పుడు బ్యాన్ ఉందా మీ దగ్గర అన్న? బ్యాన్ లేదన్న. మరి బ్యాన్ లేకుండా ఇసుక దొరకపోవడం అంటే మరి చూసుకోండి, మీ అంత అద్భుతంగా పనిచేస్తుంది మీ ప్రభుత్వం అన్నారు. నవ్వుతున్నారండి పక్క రాష్ట్రం. రైట్ సార్, రైట్ సార్. నారాయణరావు గారు, నారాయణరావు గారు పాలసీ గురించి ఏం చెప్తారు? పాలసీ గురించి ఏం చెప్తారు? ఆర్గనైజ్డ్ గా కరప్షన్ చేయడం కోసం ఇటువంటి పాలసీని డిజైన్ చేశారని ఒక విమర్శలు వస్తున్నాయి, మీ అబ్జర్వేషన్ ఏంటి? లేదు సార్, ఇది మొదటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఒక కృత్రిమ కొరత సృష్టించబడ్డదండి. దీనికి కారణాలు ఏంటనేది కూడా అన్వేషించాలి. ఎందుకు ఈ రాష్ట్రంలో కృత్రిమ కొరత సృష్టించబడ్డది? ఒక నిజం ఏంటంటే పక్క రాష్ట్రాల నుంచి ఒక లారీలు పెట్టి తెప్పిస్తే ఇక్కడున్న రేటులో సగం రేటుకే బయట రాష్ట్రాల నుంచి మనం ఇసుకకి తెప్పించుకోవచ్చు బిల్డర్లు కూడా. ఆ విధంగా కూడా ప్రయత్నించి పర్మిషన్లు దొరక్క చాలామంది ఇబ్బంది పడ్డారండి. రెండోది ఏంటంటే ఈ టెండర్లు కూడా సక్రమంగా త్వరగతిన పిలవాలని కూడా మా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నామండి. ఈ మధ్యకాలంలో ఇసుక గురించి ఏదైతే ఆ సొంత పార్టీ నాయకులందరూ కూడా గలమెత్తారో ఆ అంశాలన్నింటిని కూడా తెలుసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిజ నిర్ధారణ కమిటీ కూడా వేయాలని చెప్పేసి మా పార్టీ ద్వారా కూడా మేము తెలియజేస్తున్నామండి. రైట్. పక్క రాష్ట్రం వాళ్ళందరూ కూడా బయట రాష్ట్రం వాళ్ళు కూడా నిజంగా నవ్వుతున్నారండి, ఈ రాష్ట్రంలో ఇసుక దొరకట్లేదంటే నిజంగా నవ్వుతున్నారండి. ఇంతకుముందు పక్క రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళ కార్లలో కానీ వాహనాల్లో కానీ వచ్చేటప్పుడు పళ్ళో పలహారాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రముఖ స్వీట్లు కొనుక్కొని వచ్చే వ్యక్తులందరూ కూడా ఇప్పుడు పక్క రాష్ట్రాల నుంచి వచ్చేటప్పుడు కారు డిక్కీల్లో ఒక బస్తా ఇసుక పట్టుకొని వస్తున్నారండి. కనీసం ఆ ఇసుక బస్తాతో ఏదన్నా నిర్మాణం పనికొస్తుందని ఆ విధంగా ఈ రాష్ట్రంలో ఇసుక పరిస్థితి తయారైందండి. అంతేకాకుండా ఏం చేయాలి ప్రభుత్వం? ఏం చేయాల్సిన అవసరం ఉంది వేయడానికి? ఆ నిర్మాణాలు చేపట్టడం కష్టం కనుక కనీసం ప్రభుత్వ రంగంలో కూడా కాంట్రాక్టర్లు టెండర్కి వెళ్ళని పరిస్థితి ఉందండి. ఇంత దారుణమైన ఈ సిస్టమ్ని, ఈ ఇసుక సిస్టమ్ని తక్షణం రద్దు చేసి మేధావులు నిపుణులు ఒక కమిటీ ఫామ్ చేసి సామాన్య నిర్మాణ రంగంలో ఉన్నటువంటి సామాన్య బిల్డర్కి కూడా ఇసుక అత్యంత కనిష్ట రేట్లకి తక్కువ రేట్లకు అందే విధంగా ప్రభుత్వం కొత్త పాలసీ తయారు చేయాలని చెప్పేసి ఈ ఛానల్ ద్వారా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి తెలియజేస్తున్నారండి. రైట్ నారాయణరావు గారు, ఓకే అండి. అన్ని ఇసుక రీతిలో కూడా సీసీ కెమెరాలు విరివిగా వాడాలని చెప్పేసి. ఓకే శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, ఇప్పుడు కేవలం దీన్ని ఇసుక సమస్యగానో ఇసుక షార్టేజ్గానో చూడలేము. ఇసుక చర్యలు తీసుకోవాలి. ఒక నిమిషం నారాయణరావు గారు, ఇసుకపైన ఆధారపడి దాదాపు 40 లక్షల కుటుంబాలు భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, దాని రిలేటెడ్ ఫ్యామిలీస్ అంతా కూడా కన్స్ట్రక్షన్ పైన బేస్ చేసుకుని పనిచేస్తున్న వాళ్ళు, ఆధారపడి జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇసుక ఈ రకంగా షార్టేజ్ ఉండటం వల్ల ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఉపాధి కోల్పోయే పరిస్థితుంది, చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, లాక్డౌన్తో ఇబ్బందులు ఉన్నాయి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మళ్ళీ కొంత ఊపందుకుంటుంది, పనులు ప్రారంభమవుతున్నాయి అనుకుంటే ఈ షార్టేజ్ కారణంగా వాళ్ళందరూ కూడా ఉపాధి సమీప భవిష్యత్తులో కనపడే పరిస్థితి కనపడలేదు. వాళ్ళందరూ పరిస్థితి ఏంటి? లాక్డౌన్ సమయంలోనే సార్ మేము డిమాండ్ చేసాం. యాక్చువల్గా మన రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి భవన నిర్మాణ కార్మికులే దాదాపు 20 లక్షల మంది, అన్రిజిస్టర్డ్ ఇంకా దాదాపు ఇంకో 30 లక్షల మంది ఉన్నారు. అయితే 20 లక్షల మందికి మీరు ఏదైనా గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఏదైనా ఒక నిర్మాణం చేపట్టారు దాంట్లో శాస్త్రూపేణ ఒకరు వసూలు చేస్తారు సార్. అదే నవంబర్ 2019 30 తారీఖుకే దాదాపు 2500 కోట్లు సబ్జెక్టు కరెక్షన్ కాస్త ఇంచుమించుగా 2500 కోట్లు నిలవంటే ఒక 500 కోట్లు 500 600 కోట్లు ఖర్చు పెట్టి చూపించారు. మిగతాది అంతా కూడా ఏమైపోయిందో తెలియదు. దాదాపు 1605 కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుండి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఏమైపోయినాయో ఈ రోజు లెక్కలేదు. అక్కడ దాదాపు ఒక 250 కోట్లు నిలవన్నట్టు చూపిస్తున్నారు. మిగతా 1650 కోట్లు ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏ పక్క వెళ్ళిపోయిందో కూడా ఎటు డైవర్ట్ అనేది ఇప్పటికే తెలియదు. మనం ఎవరు చెప్పట్లా అంటే ఆ కరోనా టైంలో ఏదైతే పన్నులు లేవో పన్నులు లేనప్పుడు వారి సెషన్ రూపంలో వసూలు చేసిన డబ్బులతో వారికే నెలకే 1000 రూపాయలు 2000 పక్కన కర్ణాటక లేకపోతే గుజరాత్ అన్ని రాష్ట్రాల్లో ఇటువంటి వాళ్ళకి 1000 రూపాయలు 2000 రూపాయలు అకౌంట్లు వేసి అండి.
అటువంటి కార్యక్రమం చేశారంటే ఆ కార్యక్రమం చేయాల. అంటే ఒక పక్కనేమో భవన నిర్మాణ కార్మికులు ఆదుకునే కార్యక్రమం ఇటువంటి చేయకపోగా ఇప్పుడు ఈ సమస్య బయటకు వచ్చిన తర్వాత ఇసుక సమస్యతో దాదాపు దాని మీద ఆధారపడినటువంటి అది సిమెంట్ అవ్వచ్చు, స్టీల్ అవ్వచ్చు, రంగులు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అది దాదాపు ఈ ఆధారపడినటువంటి పరిసరం 20 నుంచి 25 వరకు ఉన్నది దాదాపు. అవన్నీ కూడా వారందరూ కూడా ఉపాధి కోల్పోయే పరిస్థితి వస్తే వారిని ఆదుకోవడం మానేసి దీంతో ఒక రాజకీయం, మళ్ళీ దీంతో ఒక అవినీతి. ఇది వరకు అవినీతి రాజకీయాలు కలిసి ఉండేయండి, ఇప్పుడు మళ్ళీ విచిత్రం అవినీతి రాజకీయాలు నేరం కూడా కలిసిపోయింది. ఈ మూడు కలిసిపోయి వ్యవస్థలన్నింటి చిన్నభిన్నం చేసి ఎవరైనా మాట్లాడి ఇది అవినీతి జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి వేలెటి చూపిస్తే వారి మీద చర్యలు తీసుకుంటా, వారి మీద ఏమో పోలీసు వారిని విసుకొలుపుతా. అంటే ఒక విధమైనటువంటి ఏమంటారు ఆటవిక రాజ్యానికి మాత్రం ఇక్కడ జరుగుతుంది. ఎప్పటికైనా ప్రభుత్వం మెలుకోవాలి. ఎందుకంటే ఇది చూస్తాం గతంలో జరిగింది ఏదో అవినీతి జరిగింది అయినా కూడా అని చెప్పి ఆ అవినీతి రూపమవుతాం అని చెప్పుకుంటా వచ్చి దానికంటే డబుల్ త్రిబుల్ మీరు అవినీతి చేస్తా ఉంటే ప్రజలు చూస్తా ఊరుకోరు. ఇదే రోజున గట్టిగా తిరగబడతారు. ఈ రోజున మీకు మీకు ఉన్నటువంటి లోకల మధ్య రాలేదని చెప్పేసి అని మీరు బయటకు వచ్చారు తప్ప ఈ రోజున ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ఎవరు దాంతో పాటు మన ప్రజాప్రతినిధులు కూడా ఆలోచించుకోవాలి. మీకు ప్రజలు ముఖ్యమా, జనం ముఖ్యమా, జగన్ గారు ముఖ్యమా? మీకు ఓట్లేసిన జనం ముఖ్యం అనుకుంటే మీరు ముందుకు రండి, నిజాలు చెప్పండి, జరుగుతున్న అవినీతిని అంతా బయటకు తీయండి, ప్రజలు పడుతున్న ఇబ్బందులు చెప్పండి. లేదు మాకు అనవసరం, మాకు డబ్బు ఎలాగే ఎలక్షన్ టైంలో జగన్ గారు పంపిస్తారు కాబట్టి ఆయనే మాకు ముఖ్యం అనుకుంటే మాత్రం వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారు మీకు. ఎందుకంటే ఓట్లేసేది ప్రజలు, జనం జనాలు. అంటే ఒక పక్కనేమో అవినీతికి ఆడవాళ్ళకేమో అకౌంట్ లో డబ్బులు వేస్తున్నామని చెప్తాను, మగవాళ్ళ జేబులో డబ్బులు తీసుకొచ్చి ఇటు డబ్బులు తీసుకొచ్చి అకౌంట్ లో డబ్బులు వేయడం అనేది ఒక విధంగా ఏమవుతుందంటే ప్రజలు అక్కడికక్కడే ఏదో ప్రజలకు ఒక 1,000 రూపాయలు 2,000 రూపాయలు అకౌంట్ లో చేస్తున్నట్టు చూపిస్తున్నారే తప్ప ఒక పక్క నుంచి జరుగుతున్నటువంటి దోపిడీ కళ్ళకు కనబడుతుంది. ఇప్పటికిప్పుడే జనం అందరూ గమనిస్తారు. ఎందుకంటే మీడియా ఛానల్స్ కావచ్చు అనేవి కూడా ఇప్పుడు ఒకటి బయట పెడుతున్నాయి. ఏదేమైనా ఈ ఇసుక సమస్యకి మాత్రం దాదాపు 50 లక్షల మంది ఎవరు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడినటువంటి ప్రజలు 50 లక్షల మంది ఉన్నారో ఆ 50 లక్షల మందికి కూడా ఈ రోజున ఉపాధి కల్పించిన అవసరం కూడా ఇవాళ ప్రభుత్వం మీద. రైట్ సార్, ఈ రోజున ఇసుక రైట్ సార్. సత్యనారాయణమూర్తి గారు, ఒకవైపు వలస కార్మికులు వాళ్ళు రెండు నెలలుగా కరోనా వల్ల ఇబ్బంది పడుతున్నారు, అంతకుముందు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 3-4 నెలలు ఇసుక లేక వాళ్ళంతా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కూడా చూసాం మనం. ఇప్పుడు ఇసుక షార్టేజ్ వల్ల నిర్మాణ రంగం పూర్తిగా స్ట్రక్ అయిపోయి ఉన్న వాతావరణం ఉన్న నేపథ్యంలో వాళ్ళ పరిస్థితి ఏంటి? దాదాపు 40 లక్షల మందికి పైగా ఉండే వలస కార్మికులు, భవన నిర్మాణ రంగానికి సంబంధించిన కార్మికులు, వాళ్ళ ఉపాధి పరిస్థితి ఏంటి? కేవలం దీన్ని ఇసుక షార్టేజ్గానే చూడాల్సిన అవసరం కాదు, వాళ్ళందరికి సంబంధించిన ఉపాధి అంశంగా కూడా చూడాలి. ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రతి ఉపాధి కల్పించడంలో ఏదైతే కన్స్ట్రక్షన్ అనేది ఒక పెద్ద యూనిట్ అండి మనకి ఉపాధిలో. ఎందుకంటే బిల్డర్స్ అవనొచ్చు, పెరస్లో ఇల్లు కట్టుకునే వాళ్ళు కావచ్చు, వాళ్ళకు కూడా సొంతంగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి కూడా ఉపాధి ఇస్తున్నారు, ప్లంబర్కో ఒక కార్పెంటర్కో మేషనరీకో ఇస్తున్నారు. అంచేత నేను అనేదంటే ఇంతమంది పట్టగొట్టి నువ్వు కొంతమంది జేబీలు నింపాలనే జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏదైతే ఉందో ఇది దురదృష్టం. ఇది ఆయన మాటలు వేరే చెప్తున్నాడు, ఏదో కొత్తగా ఏదో యూనిట్ పెట్టామంటున్నాడు, సిబిఐ ఏదో పెట్టామంటున్నాడు. ఇవన్నీ కేవలం ప్రజల్ని మైండ్ డైవర్షన్ కోసం అండి. పడుతున్న ఎందుకు ఇన్ని పార్టీలు మిమ్మల్ని ఉచిత ఇసుక విధానం పెట్టమంటే ఎందుకు మీకు ప్రాబ్లము? మీ ప్రభుత్వం నుంచి మళ్ళీ పైగా 1,000 కోట్లు ఎంతో ట్రాన్స్పోర్ట్ పెడుతున్నావే, ఆ ఎందుకు 1,000 కోట్లు ట్రాన్స్పోర్ట్ పెట్టాలి? నువ్వు కావాలంటే 1,000 కోట్లు ప్రభుత్వాన్ని ఆఫీసెస్ ను స్ట్రెంగ్తన్ చేయు, సీసీ కెమెరాలు పెట్టు, జీపీఎస్ సిస్టమ్ పెట్టు. పూర్వం ఉండేది కదా, పూర్వం జీపీఎస్ సిస్టమ్ మీద ఇంటికి వెళ్లే వరకు రూటు మారితే పట్టుకునేవారండి. పూర్వం మా ప్రభుత్వం అంతా పెద్దలు చెప్పారు, రూటు మారితే తెలిసిపోయేది. అంత ట్రాక్ చేస్తాం జీపీఎస్ సిస్టమ్ లో, మనకు ఆ టెక్నాలజీ ఉంది కదా, సీసీ కెమెరాలు ఉన్నాయి, జీపీఎస్ సిస్టమ్ ఉంది, ఇవన్నీ పెట్టుకొని నువ్వు ఉచిత తీసుకోమని పేద ప్రజల్ని, లేదా మధ్యవర్త కుటుంబీకుల్ని, లేకపోతే బిల్డర్స్ నీకు ఇవ్వు, నువ్వే ఇవ్వు, ఎవరొద్దన్నారు, నువ్వే బిల్డర్స్ కి దగ్గర స్టాక్ యార్డ్ చేపట్లో ఇవ్వు. సామాన్యుడు ఆన్లైన్ లో రావడం ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. పేదవాళ్ళు ఇల్లు కట్టుకునేవాడు ఆన్లైన్ లో రావాలట, అక్కడ కోరమనపాలము గాజువాకి వెళ్ళి ఇసుక తెచ్చుకోవాలట, నర్సీపట్నం వాడు గాజువాకి రావాలట, లేదా అనకాపల్లి వాడు రావాలట. అనేది ఉచిత ఇసుక విధానం ఎందుకు పెట్టవు? ఇన్ని పార్టీలు చెప్తున్నాయి కదా, పైగా నువ్వు ప్రభుత్వానికి ట్రాన్స్పోర్ట్ పెడుతున్నావు, ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయి? ఇసుకలో నువ్వు టెండర్కి యాడికి తేడా వస్తుందని మీరు రామచంద్ర రెడ్డి స్వయంగా పీఆర్ మినిస్టర్ గారు 2 లక్షలు సుమారు ఎంత గుర్తులేదండి, సంఖ్య గుర్తులేదు. మీ మంత్రే చెప్పాడు, ఈ మంత్రి చెప్పినప్పుడు అది ఆడిటింగ్ చేసావా, తెలుసుకున్నావు ఎప్పటికైనా సరే? అని చేత ఈ దోపిడిని ఆపమంటాను జగన్మోహన్ రెడ్డి గారిని. ఇలా చెప్పారు రఘురామరావు గారు, మద్యం అనేది ఇతర రాష్ట్రం ఎందుకు వస్తుంది సార్, ఇక్కడ తాగే మద్యం ప్రమాదం అని
ఈ మద్యం తాగితే చాలా ఆరోగ్యాలు పాడవుతాయని మంచి బ్రాండ్లు తెలంగాణలోనో తమిళనాడులోనో కర్ణాటకలో ఉన్నాయని చెప్పి డబ్బులు అధికంగా పోయినా పక్క రాష్ట్రాలు పోయి తెచ్చుకునే పరిస్థితి ఎగజారిందండి. ఇవాళ ఇంచేత స్టాండర్డ్ బ్యాండ్స్ లేవండి. ఎవరికి తెలియని మద్యం, ఎప్పుడు ఈ దేశంలో చూడని మద్యం ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇంట్రొడ్యూస్ చేశాడు. దానికి కారణం ఎవరు? సజ్జన రామకృష్ణారెడ్డి గారు. ఈ బెవరేజ్ కిందకి ఆయన ఒక ఆయన కొన్ని కంపెనీస్ ఉన్నాయి, ఆయన లాభం పొందాలి. ఒక సజ్జన రామకృష్ణారెడ్డి కోసం ఎన్ని ఆరోగ్యాలు పాడేస్తాడండి చెప్పండి. పాలిమర్స్ ఉంది, ఎల్జీ పాలిమర్స్ బ్యాక్ ప్రాడక్ట్ అది కూడా ఉంది, అందులో స్టైన్ ద్వారా బాటిల్స్ సేల్ చేసుకుని మధ్యలో డిస్టెస్ ఇవ్వాలని అదొక కొంత లూఫోల్స్ ఉన్నాయి. ఇలాంటి లూఫోల్స్ అని బయలుపెడుతూ ఉంటే అన్ని పార్టీ చెప్తూ ఉంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ప్రెస్ చేయండి? ఉచితం పెట్టు, నువ్వు అంటున్నావు ఉచితం పెట్టి ఎవరైనా దొంగతనం చేసి పట్టుకోండి. ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ఎందుకు మీ భయం అంటే ఇది తెలియక కాదండి. సభ్యులు ఎంతమంది ఎన్ని కార్మిక గ్రూపులు ఇంత ముందే ఇసుక దొరకనప్పుడు అప్పుడు ఏదో బ్యాన్ ఇస్తే ఆత్మహత్య చేసుకున్నారు చాలా మంది. ఎంతో మంది ఏ సార్, ఎంతో మంది భవన ఆత్మహత్య చేసుకున్నారు. పనులు మొదలవుతాయో లేదో అనే ఆందోళన ఒకవైపు, ఇసుక దొరకట్లేదు కాబట్టి పనులు అవుతాయో లేదో తెలియదు, వాళ్ళకి ఉపాధి ఎట్లా? ఈ మధ్యకాలంలో సార్ లాక్డౌన్ అని చెప్పి పాపం అర్థం చేసుకున్నారు, అవును ఎవరో మాట్లాడలేదు. ఇప్పుడు ఓపెన్ అయింది, ఓపెన్ అయ్యి ఉపాధి వెళ్తామంటే ప్రభుత్వం ఇచ్చే 1000 రూపాయలు ఏ మూలకి సరిపోవు. కేంద్ర ప్రభుత్వం బియ్యాన్ని పేరు చెప్పుకుంటున్నావు, పప్పుల్ని పేరు చెప్పుకుంటున్నావు. కరోనా దృష్ట్యా 1 రూపాయి నువ్వు పేదవాళ్ళకి ఇవ్వలేదు చెప్పనండి. 1000 రూపాయలు ఇచ్చాడు ఈ 3 నెలలకి, 1000 రూపాయలు పేదవాళ్ళకి ఏం జరిపోతుంది సార్ చెప్పండి? మేము అదిగో అందుకే 5000 ఇమ్మన్నాం, లేకపోతే ఇతర రాష్ట్రాలు కేరళ ఇచ్చినట్టు లేదు ఇంకొక ఇచ్చినట్టు ఏదో నిత్యావసరకు ఒక ప్యాకేజ్ ఇమ్మన్నాం, వాళ్ళకి ఒక ఒక గిఫ్ట్కి ఒక చిన్న సీజ్ ఇమ్మన్నాం, నిత్యావ సరుకులు ఇమ్మన్నాం, ఏదో 1 రూపాయి ఇవ్వలేదు 3 నెలలుగా. కేంద్రం ఇచ్చిన డబ్బులన్నీ కూడా నువ్వు డైవర్ట్ చేస్తున్నావు. కేంద్రం డబ్బులు ఇచ్చింది చాలా విషయాల్లో, నిర్మలా సీతారామన్ చెప్పారు దగ్గర 22,000 కోట్లు మన రాష్ట్రానికి ఇవ్వడం, 22-32,000 కోట్లు అన్ని విధంగా మన మినరల్సెస్ కానీ విఏజన్ మిన్స్ కానీ లేకపోతే బ్యాక్వర్డ్ డెవలప్మెంట్ కానీ లేదా లోటు బడ్జెట్ లో కానీ లేకపోతే జిఎస్టీలో కానీ 22,000 కోట్లు వచ్చిందండి. 30,000 కోట్లు ఏమైంది? 70,000 కోట్లు అప్పులు ఇచ్చాడు, అదేమైంది? మీ డబ్బులు ఎక్కడ పోతున్నాయి? పేదలకు ఇల్లు లేక ఉపాధి లేక భవన కార్మికులు ఆత్మహత్య చేసుకుంటుంటే నువ్వు గొప్పగా చెప్తున్నావు. ఇసుక ఇంటికి వెళ్ళిపోతుంది, ఎవరింటికి వెళ్ళిందండి? మీ ఇళ్ళకి వెళ్తున్నాయి. ఇప్పుడు డబ్బులు ఇవ్వడం కాదు, ఉపాధి సంబంధించి అయితే ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రఘురామ్ గారు, అది లేదు సార్, ఉపాధి ఆలోచించే ఆలోచన లేదు దీనికి. దీనిలో ఒక గొప్ప విషయం అంటే ఒక పెద్ద విషయం ఒకటి వచ్చిందండి. నేను గత కొన్ని రోజుల క్రితం స్టీల్ ప్లాంట్ సీఎం నేను కలిశాను, ఉత్తరా కట్టసీ కాలు కలిసి అక్కడ కలిసాం. కలిస్తే ఆయన చెప్పాడు, ఏమండి అసలే స్టీల్ పరిశ్రమ ఇబ్బందుల్లో ఉంది, స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంది, ఈ స్టీల్ ప్లాంట్ స్టీల్ అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ గత కొన్ని నెలలుగా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా స్టీల్ ప్లాంట్ ఆల్మోస్ట్ మూతపడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే సేల్స్ లేదు, టోటల్ స్టీల్ మన రాష్ట్రంలో వినియోగం లేదంట. దానిలో ఏదన్నా యాక్టివిటీ నడిస్తే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టీల్ వెళ్తుందండి బయటికి, స్టీల్ లేదు. ఉన్న స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి వాళ్ళ స్టీల్ ప్లాంట్ సీఎం కి స్వయంగా చెప్పింది నాకు. అది కాకుండా వాళ్ళ టైల్స్ ఇండస్ట్రీ ఉన్నాయి, రంగుల కంపెనీలు, రంగులు అప్ప అమ్ముకునే వాళ్ళు చిన్న చిన్న దుకాణాలు, ఎలక్ట్రీషియన్స్ చిన్న చిన్న వాళ్ళు, వీళ్ళందరూ మొత్తం టోటల్ గా తాపీ పని కాదు, కార్పెంటర్స్ అందరూ ఖాళీ ఉన్నారండి, ఎవరికి పని అది వాళ్ళు. ఇటుకకు సంబంధించి ఇటుక బట్టీలు, ఇటుకకు సంబంధించి ఒక ఇసుక సిమెంట్ పత్తాను ఒక విధంగా పాత ఎవరన్నా కట్టుకుందా ప్లాస్టిక్ చేసుకుందా పరిస్థితి లేదండి. అనేది ప్రభుత్వం ఒక ఇసుక మూలాన్ని ఎంత ఇన్ని రంగాల్లో వ్యక్తులు ఇబ్బంది పడతారు, ఇన్ని రంగాల్లో ఒక సిమెంట్ ప్లాంటే ఒక మన ఇది రేట్లు పెంచి అమ్ముతున్నారు బ్లాక్ లోన్ ఇవాళ, ఇంకొకటి అలా ఐరన్ కొనేటోడు లేడు ఇవాళ. సాక్షాత్ స్టీల్ ప్లాంట్ సీఎండి మాట్లాడుతుంటే మరి ప్రభుత్వానికి అసలు పట్టుకుని పోతే మరి ప్రజల్ని ఇంకా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం? దీన్ని ఇమీడియట్ గా ఒక పాలసీ మార్చండి, అందుబాటులోకి తీసుకురండి, యాక్టివిటీ నడపండి. మీరు ఉద్యోగాలు ఎలాగా ఇచ్చే పరిస్థితి లేదు, కొట్టదు అందరు ద్రాక్ష పండ్లు చేయదు. దయచేసి కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకున్న వాళ్ళకి బర్డెన్ అయిపోతుంది, దానివల్ల ఉపాధి చాలా మందికి పోతుంది. ఉపాధి పోతుంది, ఉపాధి కల్పన పక్కన పెట్టి ఉన్న ఉపాధిని లాగేసుకుంటే నోటి దగ్గర కూడు లాక్కునే పరిస్థితికి మరి ప్రభుత్వం పెద్దలు ఆలోచించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటూ వాళ్ళకే నష్టం అండి. రేపు పొద్దున
లోకల్ పార్టీస్ వస్తే ఒక్కడోటేండి లాగతి రైట్ సర్ రైట్ సర్ థ్యాంక్ యూ వెరీ మచ్ రఘురామ్ గారు బండార సత్యనారాయణమూర్తి గారు అలాగే నారాయణరావు గారు కోసంపూడి శ్రీనివాస్ గారు ఇసుకకు సంబంధించిన వివాదం కంటిన్యూ అవుతుంది తక్షణం ఇసుక పాలసీని మార్చాల్సిన అవసరం ఉంది అనే ఒక డిమాండ్ వస్తుంది ఇసుక పాలసీ కారణంగా చాలామంది ఉపాధి కోల్పోతున్న వాతావరణం ప్రస్తుతం ఉంది ఇప్పటికి కూడా ఇసుక దొరకకపోతే ఇసుకని బేస్ చేసుకుని కన్స్ట్రక్షన్ బేస్ చేసుకుని ఉన్న అనేక కుటుంబాలు ఉపాధిని కోల్పోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఇసుక పాలసీకి సంబంధించి పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది అనే అభిప్రాయాన్ని రాజకీయ పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి ఇది వాళ్ళ మార్నింగ్ ఇష్యూ చూస్తూనే ఉన్నది ఏపీ నాంద్రజ్యోతి